థ్యాంక్ యూ. ఇప్పుడే వర్మ, ఇప్పుడే హనుమాన్ మూవీ చూసినా, అబ్బా ఏముంది మూవీ, ఒక హై లెవెల్ ఉంది. ఆ గ్రాఫిక్స్ ఏంది, హనుమంతుడు సీన్స్ ఏంది, ఆ క్లైమాక్స్లో హాఫ్ అన్ అవర్ ఆ సీన్స్ ఏంది, సూపర్ ఉంది మూవీ అయితే. బ్లాక్ బాస్టర్ మూవీ, నాకు లక్ బాగాలేదు, 6 గంటలకు దొరకలేదు నాకు. ఇప్పుడు వచ్చి చూసిన 9 గంటలకు టికెట్ కొనుక్కొని మనం చూసిన మూవీ మాత్రం ఒక లెవెల్ ఉంది బ్రో. అంటే నాకు తెలిసి బట్టి ఇదే ఫస్ట్ నెంబర్ అనిపిస్తుంది హనుమాన్. అంటే దిల్రాజు గారు ఎవరు ప్రొడ్యూసర్స్ దీనికి ఇవ్వలేదు, థియేటర్స్ అవి ఇవ్వలేదు, ఇక అన్నీ ఇది మాత్రం. ఇప్పుడు ఈ సినిమా చూసి థియేటర్స్ పెరిగిపోతాయి, అందరు దీనికే ఇస్తారు సినిమా. అంత ఆ లెవెల్ ఉంది మూవీ. వర్త్ వర్మ, వర్త్ వర్త్ వర్మ, వర్త్ అంత బాగుంది మూవీ. సూపర్ 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 బ్లాక్ బాస్టర్ మూవీ అయితే. ఎలివేషన్ పరంగా, బీజిఎం పరంగా సూపర్ భయ్య, అసలు మామూలుగా లేదు. అసలు 20-30-40 కోసం ఇంత మంచి అవుట్పుట్ అన్నది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాల. 700 కోట్లు పెట్టి తీసిన బడ్జెట్ తీసిన మూవీ ఏమో అలా ఉంది, ఈ మూవీ ఏమో ఇలా ఉంది. అసలు రియల్లీ హెయిల్ ప్రశాంత్ వర్మ, హెయిల్ రియల్లీ అమేజింగ్ మూవీ. అసలు కంపారిజనే వేస్ట్ భయ్య, లిటరలీ 700 కోట్స్ విఎఫ్ఎక్స్ ఏంటి, 30-40 కోట్స్ విఎఫ్ఎక్స్ ఏంటి, అది పోయింది మూవీ. ఆ ప్రశాంత్ వర్మ టేకింగ్ కానీ, సినిమాటోగ్రఫీ, బీజిఎమ్, ఎక్కడిచ్చిన ఎలివేషన్స్, అసలు క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే గొంతు పోయింది. లిటరలీ మాట్లాడుతుండగా తెలిసిపోతుంది తేడా, గొంతు పోయింది అంత. అది అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మూవీలో స్పాయిలర్స్ ఏం వదలకూడదు కాబట్టి ఏం చెప్పట్లేదు, కానీ మూవీ అయితే మస్ట్ వాచ్. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా మంచిగా చూసే మంచి మూవీ. రేటింగ్ ఎంత? 5/5. నువ్వు మీరు ఎంత చెప్తే అంత భయ్య, 1000/1000, 10,000/10,000, మీరు ఎంత చెప్తే అంత, ఫుల్ బై ఫుల్ సూపర్ సూపర్ సినిమానా హనుమాన్. అందరూ చూడండి, హ్యాపీగా చూడండి సినిమాను.